అందరికీ నమస్కారం. నేను ఈ వీడియో చేయడానికి కారణం నాకు చాలా రిక్వెస్ట్లు వచ్చినాయి. ఏంటంటే నేను గత వీడియోస్ తెలుగులో వినోని ఛానల్లో చేసిన తర్వాత ఇదే టాపిక్ మీద ప్రస్తుత పరిస్థితిలో ఇంకా వీడియోస్ చేయండి విను గారు అని చెప్పి అడగడం జరగడంతో నేను ఈ వీడియోని మళ్ళీ ఈరోజు చేస్తున్నాను. నేను చాలా ఆలోచించి చాలా అబ్జర్వ్ ప్రస్తుత సిచ్యువేషన్ అంతా ఒకసారి అబ్జర్వ్ చేసి చేయడానికి ఇంత టైం తీసుకొని ఈ వీడియో చేస్తాను. నా ప్రశ్న, మీరు కేజీ డబ్బులు ఇచ్చి అరకేజీ యాపిల్స్ కొంటారా? ప్రశ్న అర్థమైంది కదా. అరకేజీ యాపిల్స్ని కేజీ డబ్బులు ఇచ్చి కొంటారా? మరో విధంగా అడిగితే, అంటే 500 grams యాపిల్కి 1 kg ప్రైస్ ఇవ్వం కదా, అరకేజీకి అరకేజీ ప్రైస్ ఇస్తాం, కేజీకి కేజీ ప్రైస్ ఇస్తాం, కరెక్ట్ కదండి. సో నేను దయచేసి తప్పుగా భావించొద్దు, ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే ఇది మనం ఇప్పుడు ఎడ్యుకేషన్ కనెక్ట్ చేయబోతున్నాం. ప్రస్తుత ఎడ్యుకేషన్ ప్రజెంట్ సినారియో కనెక్ట్ చేయబోతున్నాం. మనందరికీ పిల్లల యొక్క చదువు అవసరం, పిల్లలు చదవాలి, భవిష్యత్ బాగుండాలి అందరూ కోరుకుంటారు, ప్రతి పేరెంట్ కోరుకుంటారు. ఈరోజు ఏంటంటే కూలీ నారీ చేసుకునే వాళ్ళు కూడా, ఇల్లిటరేట్స్ కూడా ఏంటంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇస్తారు. చాలా సంతోషకరమైన పని. దీన్ని ఆసరా చేసుకొని మనం ఏంటంటే విద్యా వైద్యం ప్రభుత్వం యొక్క బాధ్యత, అది ఉచితంగా ఇవ్వాలి, అందరికీ అందాలి అనేది కాన్స్టిట్యూషనల్ రైట్ యాక్చువల్గా. సో ఈ రైట్ ఉన్నప్పటికీ అనేక విద్యా సంస్థలు రావటం, వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని తెలుసుని కూడా మన పిల్లల్ని పంపిస్తున్నాం. సో వాళ్ళు చెప్పి అడిగే క్వశ్చన్, స్కూల్స్ అడిగే క్వశ్చన్ ఏం చేస్తాం, మేము మిమ్మల్ని జాయిన్ అమ్మని చెప్పలేదు కదా అని అడుగుతున్నారు. ఎందుకంటే కొన్ని స్కూల్స్ అంత మోజు, అంత డిమాండ్ ఉంది, అడ్మిషన్ దొరకదు కూడా, అలాంటప్పుడు రికమెండేషన్లతో జాయిన్ చేసుకుంటాం. అలాగని ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేయడానికి మనం ఒప్పుకోగలం ఒకసారి ఆలోచించండి. కోవిడ్ ముందు నుంచే చాలా గందరగోళం ఉంది ఆల్ ఓవర్ ఇండియా. దీని మీద చాలా రగడ జరిగింది. ఏంటంటే స్కూల్ ఫీజులు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇష్టం వచ్చినట్టు పెంచేస్తున్నాయి అని. అది అలా ఉంటుండగా ఏంటంటే పుండు పైన ఇంకో పుండు వచ్చినట్టు ఏమైందంటే కోవిడ్ రాకపోవడం, కోవిడ్ వచ్చిన తర్వాత కొంతకాలం స్కూల్స్ లేకపోవటం, ఇప్పుడు నెమ్మదిగా స్కూల్స్ తెరవటం. ఈ స్కూల్స్ తెరిచినప్పటికీ ఏంటంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనే ఒక ప్రక్రియ జరిగింది. అది మంచో చెడు అన్నది మనం డిసైడ్ చేయాలి. ఎందుకంటే చాలామంది పిల్లల్ని కంట్రోల్ చేయలేమన్న వాళ్ళు కూడా ఈ ఇంతకాలం కంట్రోల్ చేశారు. మీ పిల్లల్ని మీరు చక్కగా చూసుకోగలిగారు, అది గుర్తించండి. పిల్లలు చదువుకోని పిల్లలు కూడా కాస్త పుస్తకం తీసుకోవటం అనేది జరుగుతున్నాయి. దాంతోపాటు ఏంటంటే ఆన్లైన్ విద్యా విధానం కొన్ని రాష్ట్రాలు స్టాప్ చేసినప్పటికీ సిబిఎస్ఈ దానికి కొంచెం పర్మిషన్ ఇవ్వడంతో సిబిఎస్ఈ స్కూల్స్ అన్నీ ఏం చేస్తున్నాయంటే ఒక ఫామ్ కింద ఫామ్ అవి వాళ్ళు ఏంటి, సిబిఎస్ఈ ఏంటంటే హైయర్ క్లాస్ పిల్లలకి 4 hours, 4 classes of 30 minutes to 40 minutes అని చెప్పడం, అదే చిన్నపిల్లలకి 2 classes మాత్రమే అని చెప్పడంతో వీళ్ళు నెమ్మదిగా స్టార్ట్ చేశారు. స్టేట్ గవర్నమెంట్ ఎంత ఉక్కుపాదం మోపినప్పటికీ ప్రైవేట్ విద్యా సంస్థలు ఏంటంటే ఆన్లైన్ క్లాసులు జరిగినాయి. అక్కడ వరకు బాగానే ఉందండి స్టోరీ. ఇక్కడ ఏంటంటే కావలసిన పిల్లలు క్లాస్ అటెండ్ అవ్వాలి, అవసరం లేని పిల్లలు అటెండ్ అవ్వాలా. ఉదాహరణకి నాకు ఇక్కడ ఏంటంటే లోవర్ క్లాస్లో ఒక చైల్డ్, హైయర్ క్లాస్లో చైల్డ్ కూడా ఉండడం జరిగింది. నేను ఇద్దరు క్లాసులు నేను అబ్జర్వ్ చేసిన అప్పటికీ 2 classes మర్జ్ చేసినప్పటికీ ఒక 80 members స్టూడెంట్స్ ఉన్నట్ల క్లాస్లో 2 classes మర్జ్ చేస్తాయి, 2 sections మర్జ్ చేస్తాయి. దాంట్లో ఒక 15 పిల్లలు మాత్రమే అటెండ్ అవ్వటం చూసామండి. సో మిగతా పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, ఏంటి ఎందుకు అటెండ్ అవ్వలేదు, అది ఒక ప్రశ్న. అంటే వాళ్ళకి విద్య అవసరం లేదా, పేరెంట్స్ సీరియస్ కాదా, అంటే దట్స్ ఎ పర్సనల్ పాయింట్. ఇక్కడ ఏం జరిగిందంటే నా బాధ ఏంటంటే సర్వశిక్ష అభియాన్ ఏమంటుందంటే అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, అంటే సమవిద్య కావాలని సర్వశిక్ష అభియాన్ చెప్తుంది తప్పకుండా. కానీ ఇక్కడ విద్యలో వైఫల్యం అని ముందు కూడా నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. చాలా ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాను. విద్యలో వైఫల్యం ఏంటంటే ఇక్కడ సిబిఎస్ఈ పిల్లలు క్లాసులు అటెండ్ అయ్యేటప్పుడు స్టేట్ పిల్లలకి క్లాసులు లేవు. వీళ్ళిద్దరూ నేషనల్ లెవెల్లో కంపీట్ చేసినప్పుడు ఎక్కడ రీచ్ అవ్వగలరు అన్నది ఒక ప్రశ్న. అదేవిధంగా
స్కూల్స్ లో క్లాస్లు అటెండ్ అవినప్పటికీ ఉన్న ఆన్లైన్ ఉన్నప్పటికీ కొంతమంది అటెండ్ అవ్వటం కొంతమంది అటెండ్ అవ్వకపోవడం వాళ్ళు వైవిధ్యం వల్ల. ఇప్పుడు ఏంటంటే పైగా ఏంటంటే ఈ సోమవారం నుంచి 21 సెప్టెంబర్ నుంచి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారంగా 9, 10, 11, 12 పిల్లలు డౌట్స్ అడగడానికి స్కూల్కి వెళ్ళొచ్చు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అక్కడ కూడా విద్యలో తేడా, వెళ్ళని పిల్లలు ఏంటి, వెళ్ళే పిల్లలు ఏంటి, వెళ్ళని పిల్లలు ఏంటి, ఇలా రకరకాలుగా విద్యలో వైవిధ్యాలు చాలా వచ్చేసినాయి. ఈ సందర్భంలో ప్రతి తండ్రికి ఇప్పుడు నేను నా వీడియో చూసే చాలామంది ఖచ్చితంగా నేను చెప్పాను, మీరు గుండెమే చేసుకొని చెప్పండి, నేను చెప్పేది తప్ప ఒప్ప అన్నది చెప్పండి, మీరే చెప్పండి. ఫీజు స్కూల్స్ వసూలు చేస్తున్న బాధ మీకు లేదా అండి? లేదా చెప్పండి, లేకపోతే పర్లేదు వీడియో ఇక్కడే స్టాప్ చేసేయచ్చు. లేదు నేను చెప్పేది రైట్, మీకు కూడా బాధగా ఉంది, యూఆర్ ఫీలింగ్ ద పెయిన్ పించ్, యూఆర్ ఫీలింగ్ ద పించ్ అనిపిస్తే నా వీడియో కంటిన్యూ చేసి చూడండి, తప్పకుండా మీ కామెంట్ బాక్స్లో కామెంట్స్ కూడా పెట్టచ్చు, అభ్యంతరం ఏం లేదు. స్కూల్స్ ఆన్లైన్ క్లాస్ పేరిట పేరెంట్స్ దగ్గర ఫీజు ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వాలు అనేక రూల్స్ తీసుకొచ్చినాయి, వసూలు చేయకూడదు చేయకూడదు, మీ రికగ్నైజేషన్కి సస్పెండ్ చేస్తుంది, ఏ స్కూల్కి సస్పెండ్ చేసింది ప్రభుత్వం చెప్పండి. అంటే ప్రభుత్వం ఇక్కడ కొంచెం లీనియన్స్ ఇచ్చిందని అనుకోవాలి. డిఓ రోజు డిఓ గారు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది, ప్రెస్ నోట్ ఏమైనాయండి, ఆ ప్రెస్ నోట్లు ఏవి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రెస్ నోట్ ఏదండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఈ స్కూల్ని సీజ్ చేసామని చెప్పిన దాఖలాలు వేయండి, ఏమీ లేవు. సో ఏంటంటే ఏముండింది అంటే సాఫ్ట్ కార్నర్ జరిగిందా? ఇక్కడ ఏం జరిగిందంటే స్కూల్స్ అన్నీ తప్పకుండా స్కూల్స్ జరగనప్పటికీ ఫీజు వసూలు చేయటం ప్రారంభించిందండి. నేను కొన్ని స్కూల్స్ యొక్క రెసిప్ట్స్, స్కూల్స్ పేరు చెప్పుడు, చాలా స్కూల్స్ అనమాట నాకు వచ్చిన రెసిప్ట్స్ అండి. ఈ రెసిప్ట్స్ నేను తెచ్చి దగ్గర పెట్టుకొని నేను ఒక స్టడీ చేసినట్లయితే ఈ ప్రతి స్కూలు ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ కూడా రెండు టర్మ్స్ ఫీజు వాళ్ళకు వసూలు చేయడం మొదలుపెట్టారు. ఆన్లైన్ క్లాసెస్ జరుపుతున్నాం కదా, ఫీజులు మీరు పే చేయాలని చెప్పి ఒత్తిడి చేయడం. ఈ ఫీజులు ఏమన్నా రాయితీ ఉందా అంటే లేదు. ఒక మంచి జరిగింది, ఏ స్కూల్ ఫీజు పెంచలేదు. ఎందుకు పెంచలేదు, భయపడి పెంచలేదు. కొన్ని స్కూల్స్ ఉన్నాయి ఎవ్రీ ఇయర్ 10% పెంచే 20% పెంచే స్కూల్స్ పెంచలేదు, ఎందుకంటే రివోల్ట్ ఎక్కువ ఉంటుందని. కానీ వాళ్ళు ఫస్ట్ టర్ము సెకండ్ టర్ము ఫీజులు వసూలు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ టర్మ్లో స్పెషల్ ఫీ అనేది ఒక స్కూల్ పేరు వద్దులేండి, స్పెషల్ ఫీ అనేది ఒక 450 రూపాయలు యాడ్ చేశారు, న్యూస్ పేపర్కి 175 రూపాయలు యాడ్ చేశారు. తర్వాత స్కూల్ ఫీజు వచ్చినప్పుడైతే ఫస్ట్ టర్మ్లో వాళ్ళు వసూలు చేసేది ఏంటంటే 12,000 ఫస్ట్ టర్మ్ వసూలు చేస్తున్నారు. ఒక్కొక్క స్కూల్ ఒక ఫీజు ఉంటుందండి, 12,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. దాని హెడ్డింగ్ ఏంటండి, ట్యూషన్ ఫీ. స్పెషల్ ఫీ అని ఎక్కడ రాయలేదు, ట్యూషన్ ఫీ. అంటే బ్రేకప్స్ ఎక్కడ లేవు అని చెప్తున్నాను క్లియర్గా. స్కూల్స్ ఫీజు వసూలు చేసేటప్పుడు మనం ఫీజు పే చేయడం మాత్రమే చేస్తాం, మనం పే చేసే ప్రతి రూపాయికి విలువ ఉందండి, నేను అందుకు చెప్తున్నాను. సరే, నేను చెప్పేది అదే, అర కేజీ యాపిల్స్ మీరు కేజీ యాపిల్స్ జబ్బులిచ్చి కొండరు కదా అని చెప్పేది ఇదే చెప్తున్నాను. ఇక్కడ మిగతాన్ని తీసేద్దామండి, స్పెషల్ ఫీ 400 ప్లస్, తర్వాత పేపర్కి 175 రూపాయలు యాడ్ చేశాను. మిగతా చూసినట్లయితే 12,000 రూపాయలు ఫీజు ఫస్ట్ టర్మ్ ట్యూషన్ ఫీ అని ఉంది. అలాగే సెకండ్ టర్మ్కి వచ్చినప్పుడు కూడా మీరు చూసినట్లయితే సెకండ్ టర్మ్ వచ్చినప్పుడు ఏం చేశారు, సెకండ్ టర్మ్కి వచ్చినప్పుడు ఏం చేశారంటే 10,000 రూపాయలు ఉంది ట్యూషన్ ఫీ, 10,000 రూపాయలు ఉంది. ఫస్ట్ టర్మ్ అదే ట్యూషన్ ఫీ 12,000 ఉంది, సెకండ్ టర్మ్కి వచ్చినప్పుడు అయితే 10,000 రూపాయలు ట్యూషన్ ఫీ ఉంది. అంటే ఫస్ట్ టర్మ్ ట్యూషన్ ఫీలో స్పెషల్ ఫీ కలెక్ట్ చేస్తారు. నేను చెప్పేది అది అర్థం చేసుకోండి ప్లీజ్. ఇక్కడ నేను ఎందుకు అనలైజ్ చేసి చెప్తానంటే వాళ్ళు ఎక్కడ స్పెషల్ ఫీజ్ అని రాయలే. ఫస్ట్ టర్మ్లో ట్యూషన్ ఫీ 12,000 ఉంటే సెకండ్ టర్మ్లో ట్యూషన్ ఫీ 10,000, తర్వాత థర్డ్ టర్మ్ 10,000, ఫోర్త్ టర్మ్ 10,000. అంటే 2,000 రూపీస్ ఫస్ట్ టర్మ్లోనే వీళ్ళు స్పెషల్ ఫీ కింద కలెక్ట్ చేశారు. ఈ ట్యూషన్ ఫీ సెకండ్ టర్మ్లో కూడా ఎన్ని బ్రేకప్స్ ఉంటారు తెలుసా అండి, ఏమైనా బ్రేకప్స్ ఉన్నాయండి? ఒకే హెడ్ మీద ట్యూషన్ ఫీ అనే హెడ్ మీద కలెక్ట్ చేస్తుంది స్కూల్స్, అన్ని స్కూల్స్. అసలు ఆ ట్యూషన్ ఫీ అంటే ఏమిటంటే మన పిల్లలకి పాఠం చెప్పినందుకు వాళ్ళు తీసుకోవాల్సిన ఫీ, దానితో పాటు వాళ్ళకి అనేక ఖర్చులు ఉంటాయి.
ఆ ఖర్చులు ఏంటంటే వాటర్, ఎలక్ట్రిసిటీ, తర్వాత స్టేషనరీ, ప్రింట్అవుట్స్, ఎగ్జామినేషన్ టైంలో ఇచ్చే పేపర్స్, ఇలా రకరకాల హెడ్స్ ఉంటాయి. ల్యాబ్, ల్యాబ్ యూసేజ్, ల్యాబ్లో కెమికల్స్ అవ్వచ్చు, ఇలా రకరకాల హెడ్స్ ఉంటాయి. ఈ అన్నిటికీ ఫీజు ఉంటుందండి. సో అవన్నీ సపరేట్ హెడ్స్ ఎక్కడా లేవు. సో ట్యూషన్ ఫీ అని చెప్పి కలెక్ట్ చేసేయటం. నేను ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది పేరెంట్స్ నాతో ఈ విషయాలు డిస్కస్ చేసేటప్పుడు అటు ఒక కాయిన్కి రెండు సైడ్స్ ఉన్నట్టు రెండో సైడ్ పేరెంట్స్ అన్నారు, ఏమండి పాపం కదండి, ఈ స్కూల్స్ అన్నీ రన్ చేస్తున్నాయి, వాళ్ళు కోవిడ్ సమయంలో కూడా కష్టపడి రన్ చేస్తున్నారు, టీచర్స్కి శాలరీస్ ఇస్తున్నారు అని. ఎగ్జాక్ట్, చాలా మంచి పాయింట్. నేను టీచర్స్కి అగెన్స్ట్ కాదు, టీచర్స్ బతక, టీచర్స్ కూడా నేను ఒక వీడియో చేశాను, నో వర్క్ నో పే ఫర్ టీచర్స్ అని అడిగి ఒక వీడియో చేశాను. టీచర్స్ని సపోర్ట్ చేస్తాను టీచింగ్ కమ్యూనిటీకి, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఇప్పటికి కూడా. ఈరోజు కూడా నేను నా పిల్లలు చదివే స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా నేను చూశాను ఆన్లైన్ క్లాసులు, తర్వాత కరెక్షన్స్ ఇవన్నీ చేస్తూనే ఉన్నా టీచర్స్ నిరంతరంగా వర్క్ చేస్తున్నారు. నేను ఇక్కడ చెప్పి తప్పు పట్టేది మేనేజ్మెంట్స్. సో చాలామంది పేరెంట్స్ అన్నారు మరి వాళ్ళకి ఆ ఖర్చు ఉంది కదండి. తర్వాత ఇంకా కొంతమంది ఏమన్నారంటే వాళ్ళ యాప్ ద్వారా ఆన్లైన్ క్లాసులు నేర్పిస్తున్నారు కదండి, దానికి కూడా ఖర్చు ఉంటుంది కదండి. ఇవన్నిటికీ ఆన్సర్స్ నా దగ్గర ఉన్నాయి, నా వర్షన్ నేను ఇస్తున్నాను, మీ వర్షన్ మీకు ఉండొచ్చు. ఒకటి, టీచర్స్కి ఎంతకాలం శాలరీ ఇవ్వలేదు మీరు ఆ విషయాన్ని గమనించారా? మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, 6 మంత్స్ లాక్డౌన్ మొదలవి ఇప్పటి వరకు ఉండే 6 మంత్స్, 7th మంత్ రన్ అవుతుంది. సీరియస్గా ఆన్లైన్ క్లాస్ ఈ 2-3 నెలల్లో స్టార్ట్ అయింది, అంటే గత 4 నెలలు వీళ్ళకి శాలరీ ఇవ్వలేదు టీచర్స్కి, సమ్మర్ శాలరీ ఇవ్వలేదు, ఎస్కేప్ కొట్టారు. ఎక్కడ ఎక్కడ పోయినాయండి ఆ డబ్బులు? మన ఈ ట్యూషన్ ఫీ నుంచి కలెక్ట్ చేసే డబ్బులు ఇవి, ఈ ట్యూషన్ ఫీ నుంచి. సో అవన్నీ ఎగ్గొట్టారు. ఇచ్చిన స్కూల్స్ ఉండొచ్చు, ఇవ్వని స్కూల్స్ చాలా. అదే చూస్తున్నాం కదా టీచర్స్, ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఈరోజు అరటిపళ్ళు అమ్ముకోవటం, ఫామ్ లేబర్స్ కింద వర్క్ చేయడం కూడా మన పేపర్లో చూస్తాం. ఖచ్చితం నేను చెప్పింది మీరు రిఫర్ చేసి చూడండి. అంటే 4 మంత్స్ సాలిడ్గా వాళ్ళకి శాలరీ ఇవ్వలేదు, ఒప్పుకుంటా. ఈ 2 మంత్స్ శాలరీ ఏమి ఇచ్చారు తెలుసా మీకు? హాఫ్ శాలరీస్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆన్లైన్ క్లాసులు ఉన్న టీచర్స్ మాత్రమే హాఫ్ శాలరీ, మిగతా టీచర్స్ డ్రాయింగ్ టీచర్స్ ఉంటారు, మ్యూజిక్ టీచర్స్ ఉంటారు, ఆఫీస్ స్టాఫ్ ఉంటారు, ఏరోబిక్స్ టీచర్స్ ఉంటారు, డ్యాన్స్ టీచర్స్ ఉంటారు, వాళ్ళ సంగతి ఏమిటి అంటే మనీ ట్యూషన్ ఫీ రోజు కలెక్ట్ చేసిన శాలరీ కదా, అమౌంటే కదా వాళ్ళకి ఇచ్చేది, ఎన్నాళ్ళు ఇచ్చింది, ఇవ్వట్లేదు కదా, అక్కడ సేవింగ్ ఉంది కదండి. తర్వాత టీచర్స్ని అలా పక్కన పెడదాం, వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, దే డిజర్వ్ ది శాలరీ. తర్వాత యాప్లు ఇస్తున్నారు, యాప్లో నేర్పిస్తున్నారు, ఏమండి చూడండి ఒకసారి ఖచ్చితంగా. చాలా స్కూల్స్ తెలివిగా ఈ వీడియోస్ యూట్యూబ్లో పెట్టడం మొదలుపెట్టింది, అది ఫ్రీ. చాలా వీడియోస్ ఏంటంటే జూమ్, జూమ్ అంటే ఒక చైనా కంపెనీ అని చెప్పి చాలా విప్లవాలు చేసి అది యూజ్ చేయకూడదు, చాలా చేశారు. కానీ ఇంచుమించు అన్ని స్కూల్స్ జూమ్ మీటింగ్సే చేసినాయండి. అంటే ఏ క్లాస్ అయినా తీసుకుంటే 40 మినిట్స్ అవగానే ఫ్రీ మీటింగ్లో 40 మినిట్స్ అవగానే కట్ అయిపోతుంది, నెక్స్ట్ క్లాస్ మళ్ళీ 40 మినిట్స్, నెక్స్ట్ ఐడి, ఐడీలు మారుస్తూ జూమ్లోనే కార్యకలాపాలన్నీ జరిగినాయి, అంటే అది కూడా ఫ్రీ అవునండి. సో ఇక్కడ అది ఫ్రీ, స్కూల్స్కి ఏంటంటే బర్డెన్ హాఫ్ శాలరీస్, లేకపోతే వర్క్ చేసే శాలరీస్, టీచర్స్ శాలరీస్ ఇవ్వడం మాత్రం, కరెంటు బిల్లు, ఆస్తి పన్ను కట్టడం మాత్రమే ఉందండి ఇప్పుడు ఖర్చు. దానికి పేరెంట్స్ సార్ గుంజే ముందు రిబేట్ ఇచ్చి న్యాయంగా ఎంత యాప్లు కొంటే అంత యాప్లు డబ్బులు ఇచ్చేటట్టు, ఎంత సర్వీస్ ఇస్తే అంత సర్వీస్ గుంజొచ్చు కదండి. ఇక్కడ ఇంకో విషయం అర్థం చేసుకోవాలండి, పేరెంట్స్ కష్టపడి పాఠం చెప్పినప్పుడు కూడా తల్లిదండ్రుల యొక్క పాత్ర మీరు మర్చిపోతున్నారు. మీరు ఖచ్చితంగా నాతో అందరూ పేరెంట్స్ షేర్ చేసేది ఈ విషయమే, మేము కూర్చోవలసి వస్తుందండి పిల్లలతో. ఆ చిన్నపిల్లలు 1st స్టాండర్డ్, 2nd స్టాండర్డ్, 4th స్టాండర్డ్ పిల్లలకి ఏం అర్థం అవుతుంది? పెద్ద పిల్లలు అసలు కూర్చొని పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా పేరెంట్స్ కూర్చొని పాఠం పిల్లలకి నేర్పించవలసిన పరిస్థితి, ఒకసారి ఆలోచించండి. తర్వాత ఈ ఆన్లైన్ క్లాసు మొదలైన తర్వాత పేరెంట్స్కి ఉండే ఖర్చు ఏంటి తెలుసా అండి? వైఫై లేని వాళ్ళు వైఫై వేయించుకోవడం, దానికి ఒక 400 నుంచి 500 వరకు ఖర్చు. ఈరోజు ఏ వైఫై 400 తక్కువలో లేదు చెప్పాలండి, 600 జిఎస్టీ అని కలిపి 600 వైఫై వేయించుకోవడం. తర్వాత ల్యాప్టాప్లు కొనివ్వటం, లేకపోతే సెల్ ఫోన్లు కొనివ్వటం, సెల్ ఫోన్లు కూడా ప్రైజులు పెరిగిపోయి కొనివ్వటం, ఒక 20,000 దానికి ఒక ఖర్చు. ల్యాప్టాప్ కంటే ఇంకా ఎక్కువ ఎక్కువ అవుతుంది, 4,000 వరకు ఖర్చు. తర్వాత ప్రింట్అవుట్లు, ఈ లాక్డౌన్ సమయంలో ప్రింటర్స్ బయటకు వెళ్ళి తీసుకోవడం కుదరదు కాబట్టి చాలామంది ఇంట్లో ప్రింటర్స్ కొనడం కూడా జరిగింది. ఇవన్నీ ఎక్స్ట్రా బర్డెన్, ఎక్స్ట్రా ఖర్చులు, బర్డెన్ కాదు ఖర్చులు.
ఇటు చూస్తే తల్లిదండ్రులకి ఏంటంటే ఆదాయం పడిపోయింది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలే శాలరీలు ఇవ్వట్లా, అలాంటప్పుడు ప్రైవేట్ సంస్థలు శాలరీలు ఎక్కడ తెచ్చేస్తాయి చెప్పండి, ఒకసారి ఆలోచించండి. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు చూసేవాళ్ళు చాలామందికి బాగుంది బయట వ్యక్తపరచరు, ఎందుకంటే మీ పిల్లల్ని టార్గెట్ చేస్తారేమో అని. ఏమంటే టార్గెట్ చేయరండి, ఎందుకు టార్గెట్ చేస్తారు చెప్పండి. వాళ్ళు సిగ్గుపడాలి, మేనేజ్మెంట్ సిగ్గుపడాలి, నేరం చేసేది వాళ్ళు మీరు కాదు. చాలామందికి ఉండే భావం ఏంటంటే, నా పిల్లలు బాగా చదివే పిల్లలు స్కూల్లో తీసేవలసి వస్తుందో, లేకపోతే టార్గెట్ చేస్తారు, ఏం టార్గెట్ చేయరండి. సో మీ ఫ్రెండ్స్తో మీరు డిస్కస్ చేయాలి, అలా కలిసి ఒకసారి డిస్కస్ చేయండి, అందరూ కలిసి స్కూల్ మేనేజ్మెంట్ని అడగండి, ఎందుకు వసూలు చేస్తున్నారని అడగండి. చూడండి, ఆన్లైన్ క్లాస్ ఒక రిఫ్రెష్మెంట్ కోర్స్ అని చెప్పి అనేక బోర్డులు చెప్పడం జరిగిందండి, అనేక బోర్డులు. ఇది ఒక ట్రూ, ఇది కాదు, ఒక రిఫ్రెష్మెంట్ మాత్రమే, దీనికి అంత కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. 100% దానికి ఒక పర్సంటేజ్, వీళ్ళకి ఖర్చు ఎంత ఉందో ఓవరాల్గా ఖర్చుని వాళ్ళు డివైడ్ చేసి, స్టూడెంట్స్ మీద డివైడ్ చేసి అది కలెక్ట్ చేస్తే సరిపోదండి, అది న్యాయం కదా. ఇంచుమించి స్కూల్స్ అన్ని సోషల్ సర్వీస్ సొసైటీ అని చెప్పి ట్రస్ట్ అని చెప్పి స్టార్ట్ చేసిన స్కూల్సే. ఒకసారి మీరు ఆలోచించండి, ఇంచుమించి అన్ని స్కూల్స్ ఎన్నో రాయితీలు పొందుతూ, నేను అన్ని స్కూల్ మేనేజ్మెంట్ని చెప్పట్లేదండి, జెన్యున్గా ఉంటే చాలా స్కూల్స్ ఉన్నాయి, వెరీ గుడ్. ప్రైవేట్ స్కూల్స్ నాకు తెలిసి నా మిత్రులు రన్ చేస్తే అనేక స్కూల్స్ ఉన్నాయి, గుడ్ గుడ్ గుడ్, అందరూ హర్ట్ అవ్వద్దు. ఇంచుమించి అన్ని ట్రస్ట్లే, అన్ని సోషల్ సర్వీస్ చేద్దామని బయటకు వచ్చిన వాళ్ళే. మీ సోషల్ సర్వీస్ ఏమైందండి, మీ మొత్తం ఖర్చు ఒకసారి రాయండి, ఒక మంత్ ఖర్చు రాసి ఎంతమంది పిల్లలు ఉన్నారో దాన్ని డివైడ్ చేయండి, ప్రాఫిట్ వద్దు, విన్ విన్ సిచ్యువేషన్, మీరు బాగుంటారు అదేవిధంగా పేరెంట్స్ కూడా బాగుంటారు. ఇప్పుడు 10,000 రూపాయలు ఫీ ఉంటే వాడికి 2,000 రావచ్చు, అంతే కదండి. ఎంతోమంది డబ్బు ఉన్న వాళ్ళు బయటకు వచ్చి పోరాటం చేస్తున్నారు, అంటే మిమ్మల్ని రోడ్డుకి వచ్చి పోరాటం చేయమని చెప్పట్లేదు, రైజ్ యువర్ వాయిస్, మీ కన్సర్న్ చెప్పండి, మేనేజ్మెంట్ తెలియాలి కదా. ఒక ఇద్దరు ముగ్గురు టీవీ ముందు వచ్చో లేకపోతే మీడియా ముందు సోషల్ మీడియా ముందు మాట్లాడినంత మాత్రాన మీరు ఇదవ్వక్కర్లా. మెయిన్ ఏంటంటే ఈరోజు వచ్చిందండి నామోష్, అంటే నన్ను నేను నాకు దగ్గర డబ్బులు లేవని ఫీల్ అవుతారా అన్న ఫీల్ మీలో చాలా మందిలో ఉండిపోయింది, అది వదిలేయండి, దాన్ని వదిలేయండి, వదిలేయండి. బీ యువర్ సెల్ఫ్, బీ యువర్ సెల్ఫ్, పిల్లల్ని టార్గెట్ చేస్తే అది కూడా వదిలేయండి. బీ యువర్ సెల్ఫ్, మీ దగ్గర ఇప్పుడు లేదు లేకుండా ఉంది ఉంటే పే చేసేయండి, లేని వాడి గురించి ఆలోచిద్దాం, మీ దగ్గర ఉంటే పే చేసేయండి, లేని వాడి గురించి ఆలోచిద్దాం, వాడు ఎంత కష్టపడుతున్నాడు అన్న విషయం మనం మర్చిపోతున్నాం. ఈరోజు శాలరీస్ రాక ఇన్ని 6-7 నెలలు అయిన శాలరీస్ రాని చాలామంది ఉన్నారు, అవసరం కట్టుకోవాలి, ఈఎంఐలు కట్టుకోవాలి, అన్నీ ఎక్కడికి పోవు, అంటే ఈఎంఐలు కట్టచ్చు, స్కూల్ ఫీజు కట్టవచ్చు, అంటే ఏంటి ఇక్కడ, ఇక్కడ మనం తీసుకున్న దాన్ని పే చేద్దాం. నా గుడ్ అడ్వైస్ ఏంటంటే, అందరూ ఒకసారి ఆలోచించండి, స్కూల్స్ని ఈ ప్రెషర్ పెట్టండి, ఏంటంటే మీకు ఈ నెలలో ఉంటే ఖర్చు ఎంత, ఆ ఖర్చు డివైడెడ్ బై పిల్లలు ఎంత వస్తే అంతే, అంత పే చేస్తామని చెప్పండి, 100% అందరూ బాగుంటారు. సో ఏంటంటే ఒకసారి ఆలోచించండి, ఆన్లైన్ ఎడ్యుకేషన్ విధానం మంచిదే, పిల్లలు ఒకసారి రిఫ్రెష్ అవుతారు, కానీ దానికి ఇంత దోపిడీ అనేది చాలా తప్పండి, చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళకి వేరే ఖర్చు లేదు, టీచర్స్కి ఇవ్వట్లేదు సరిగ్గా శాలరీస్, అలాంటప్పుడు ఫుల్ దోపిడీ అనేది కరెక్ట్ కాదు. మీరు ఒకసారి ఆలోచించండి, మన పిల్లల భవిష్యత్తే, పిల్లలు బాగా చదువుకోవాలి, ఎదగాలి, అంతా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇలాగా చేస్తే రేపొద్దున పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ యొక్క ఎగ్జిస్టెన్స్ కూడా కష్టమైపోద్ది, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ స్టార్ట్ అయిపోయి అందులో జంప్ అవ్వచ్చు. ఒకసారి ఆలోచించండి, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా, మీరు కూడా ఆలోచించండి, తెలుసు మీ బాధ కూడా నాకు నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే మీ శాలరీస్ ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి, కానీ ఇస్తే ఓకే, ఇవ్వకుండా ఎట్లాంటి చేయకండి. సో పేరెంట్స్ అందరూ ఒకసారి ఆలోచించినట్లయితే ఒక మంచి మూమెంట్కి వెళ్ళొచ్చు మనం, ఒకసారి ఆలోచించండి. నా ఈమెయిల్ ఐడి అంతా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, నేను నాకు ఈమెయిల్ చేయొచ్చు, సెల్ నెంబర్ ఇవ్వట్లేదు, చాలామంది అడుగుతున్నారు కానీ నేను ఇవ్వట్లేదు, ఈమెయిల్ చేయండి నాకు, ఈమెయిల్ చేస్తే నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. లెట్స్ మూవ్ ఫార్వర్డ్, థ్యాంక్ యూ.